పని చేసుకుంటేనే చెప్పండి, కాళ్ళు పని చేస్తూ ఉంటాయి, చేతులు పని చేస్తూ ఉంటాయి, నోట్లో ఆ దేవుడి పేరు ఇచ్చి పెట్టకండి. కాళ్ళు పని చేయని, చేతులు పని పని చేయని, కాళ్ళు చేతులు పని చేస్తాయి, కానీ లోపల నామస్మరణ ఆ స్మరణ విడిచిపెట్టకండి. అంటే అది ఎంత సహజంగా అవ్వటండి, నీకు తెలియకుండా మీ విశ్వాస విశ్వాసాలు ఎంత సహజంగా జరిగిపోతాయి. జపం కూడా అంత న్యాచురల్ గా నార్మల్ గా జరిపే వరకు నువ్వు ప్రయత్నం చేయాలి, అప్పటి వరకు నువ్వు ప్రయత్నం విడిచిపెట్టకూడదు. అంచేత నువ్వు వెళ్ళి జపం నేను ఎక్కడ తీసుకెళ్తుంది, సత్యంలోకి తీసుకెళ్తుంది. ఎక్కడ తీసుకెళ్ళబడుతుంది, సత్యంలోకి ఇముడిస్తుంది. నేను తీసుకెళ్లి సత్యములో తదాకారం చెందిస్తుంది, సత్యములో ఇముడిపోతావు, సత్యములో ఇముడిపోతావు. అంచేత నువ్వు భక్తి చెయ్యి, జపం చెయ్యి. జపం వల్ల ఏది ఏంటంటే నువ్వు కాని దాంట్లోంచి నిన్ను బయటకు తీసుకొచ్చేస్తా ఉంటుంది జపం. అది వండర్ఫుల్ టీచింగ్ చూడండి. జపం ఏం చేస్తున్నట్టండి, నువ్వు శరీరం కాదు, శరీరం అనుకుంటున్నావు, మనస్సు కాదు, మనస్సు అనుకుంటున్నావు, నువ్వు అహంకారం కాదు, అహంకారం అనుకుంటున్నావు, విషయాలు కాదు, విషయాలు అనుకుంటున్నావు. నువ్వు ఏదైతే కాదో అందులోంచి నువ్వు మెట్టు, ఆ మెట్టు కా మెట్టు, ఆ మెట్టు కా మెట్టు, ఆ రోజు కా రోజు, ఆ రోజు కా రోజు నీ జపం విడదీసుకుంటూ వచ్చేస్తున్నట్టు. నువ్వు కాని దాంట్లోంచి నేను జపం విడదీసుకుంటూ వచ్చి, విడదీసుకుంటూ విసిగిచ్చి అసత్యాన్ని దూరం చేసి, అసత్యాన్ని దూరం చేసి, మాయను దూరం చేసి, మాయను దూరం చేసి, వ్యక్తిభావాన్ని దూరం చేసి, వ్యక్తిభావాన్ని దూరం చేసి, దూరం చేసి నీకు లోపల సద్వస్తువు పట్ల అనురక్త కలిగజేయటమే కాకుండా అందులో అనుభవం తీసుకొస్తుంది. అది జపం. దాంతో సైంటిఫిక్ గా చెప్తున్నాడు చూడండి. ఈ జపం నేను నువ్వు కాని దాంట్లోంచి నేను విడదీసుకుంటూ పోతుంది, జపం కూడా నేను కాని దాంట్లోంచి విడదీసుకుంటూ పోతుంది. నాటిదీసి 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 అని కాని దాంట్లోంచి విడదీసుకుంటూ వెళుతుంది. నువ్వు ఏదవునా అక్కడ నేను కలిపేస్తుంది, ఏదవునా అక్కడ నేను కలిపేస్తుంది. అక్కడి నుంచి వచ్చేది మహామౌనం. అదే అండి మౌనం. నోరు మూసుకుంటే మౌనం కాదు. ఎక్కడి నుంచి మౌనం వస్తుందంటే నువ్వు ఏదైతే అవునో అందులో నేను జపం తీసుకెళ్ళి, నువ్వు ఏదైతే అవునో అందులో నేను కలిపినప్పుడు, అందులో నేను ఐక్యం చేసినప్పుడు మౌనం, మౌనం వస్తుంది. అది మౌనం అంటే అక్కడ ఉన్నదే శాంతి, ఉన్నదే ఆనందం.